నేను కూడా 100,000 రూపాయల వరకు కట్టిన. ఇక కట్టిన తెల్లారసందే ఈ లైమ్ అనేది బంద్ అయిపోయింది. ఇక ఏందో ఏం పరిస్థితులలో ఉన్నాము. ఇక మా భార్య నాకు చెప్పకుండా, నేను ఆమెకు చెప్పకుండా ముక్కు చెవులు మూసుకున్నట్టు సపోర్ట్ చేయకుండా అయిపోయినాము. ఇక ఆ పైసలు అప్పు తెచ్చి కట్టినాము. డబ్బులు ఎవరికీ ఊరికే రావు ఈ మాట బండ గుర్తుగా మారిపోయింది. ఊరికే రావని తెలిసినా ఊరిస్తే, ఆఫర్లు ఎరవేస్తే అప్పనంగా కోట్లు సంపాదించవచ్చుననే సూత్రాన్ని అమలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్ ఫ్రాడ్స్తో పాటు ఆఫ్లైన్ మోసాలకు తెగపడుతున్నారు. అందమైన భామ ఫోటోను డీపీగా పెట్టి అమాయకులకు గాలం వేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. ఇదిగో ఈ అమ్మడి ఫోటోని చూపి ఏకంగా 2 కోట్లు నొక్కేశారు. అది రిటైల్గా కాదు, హోల్సేల్గా ఓ విలేజ్ను ముంచేశారు. నా పేరు నరసింహండి. మా ఫ్రెండ్ సర్కిల్ లైన్ బిజినెస్ అనేది ఒకటి జరుగుతుంటే మేము కూడా చూసి నన్ను చూసి కట్టుకున్నా. మేము పనిచేసే దగ్గర అప్పు తీసుకుని 1 లక్ష వరకు తీసుకొచ్చిన. డేలా 10,000 వస్తే 5 డేస్లో 1 లక్ష కడతా వస్తాయి. ఇట్లా 10,000 కడితే 5 డేస్కి 1 లక్ష వస్తాయి అట్లా అని కట్టినాము. కట్టిన వెంబడే మోసపోయినాము. ఇది వికారాబాద్ జిల్లాలోని కడ్మూరు పచ్చని పల్లె. ఇక్కడి ప్రజలంతా కష్టాన్ని నమ్ముకుని బతికిడ్చుకునేవాళ్లే. సామాన్యుల అవసరాల్ని పసిగట్టిన సైబర్ క్రిమినల్స్ సీమతంత్రంతో కథ నడిపారు. పొరుగురులోని ఓ వ్యక్తి వాట్సప్లో ఓ లింక్ వచ్చింది. లైమ్ లింక్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పెట్టుబడి పెడితే లాభాలే లాభాలని ఊరించారు. అతను ట్రై చేశాడు. కడ్మూర్లో ఉన్న స్నేహితులకు బంధువులకు ఫార్వర్డ్ చేశాడు. అయితే సీమా మేడం పేరు మారుమ్రోగింది. పెట్టుబడికి షార్ట్ టైంలో రెట్టింపు లాభమని చెప్పడంతో అప్పు చేసి డబ్బు కట్టారు. యాప్లో లాభాలు కనిపిస్తుంటే మురిసిపోయారు. రోజులు గడుస్తున్నా ఖాతాలో క్యాష్ జమ కాలేదు. డౌటొచ్చి ఆరా తీస్తే ఇదంతా ఫేక్ దందా అని తేలింది. ఒకసారి 4,000 కట్టినమ్మయ్యా. కట్టిన తర్వాత నా ఫోన్లో కూడా మెల్లిగా లైమ్ స్టార్ట్ అయింది. లైమ్ స్టార్ట్ అయినాక ఇక 8 రోజుల ఆఫర్లు, 20 రోజుల ఆఫర్లు, 1 డే ఆఫర్లు చూసి ఇక నిజంగానే వస్తున్నాయి. ఇక 31st ఆఫరు, బర్త్డే ఆఫర్లు, ఈ ఆఫర్లు అని చూసి నేను కూడా 100,000 రూపాయల వరకు కట్టిన. ఇక కట్టిన తెల్లారసందే ఈ లైమ్ అనేది బంద్ అయిపోయింది. ఇక ఏందో ఏం పరిస్థితులలో ఉన్నాము. ఇక మా భార్య నాకు చెప్పకుండా, నేను ఆమెకు చెప్పకుండా ముక్కు చెవులు మూసుకున్నట్టు సపోర్ట్ చేయకుండా అయిపోయినాము. ఇక ఆ పైసలు అప్పు తెచ్చి కట్టినాము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 200 మందికి పైగా మోసపోయారు. మొదట 500 నుంచి 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వీరందరికీ రెట్టింపు రావడంతో ఇక భారీగా పెట్టి నిలువునా మోసపోయారు. అయితే ఈ యువకుల్ని సీమా అనే మహిళ వాట్సప్ చాట్ ద్వారా పెట్టుబడి పెట్టించారని బాధితులు వాపోయారు. ఇక తమకు న్యాయం చేయాలి అంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు కడ్మూరు వాసులు. కేసు నమోదు చేసిన పోలీసులు వాట్సప్లో కుప్పలు తెప్పలుగా వచ్చే లింకులను టచ్ చేయొద్దని సూచించారు. ఊరికి సరైన రోడ్డు లేదు, పని దొరకకపోతే పస్తులు తప్పవు. మౌలిక వసతులు లేవు కానీ ఇంటింటా స్మార్ట్ఫోన్ విప్లవం కనిపిస్తోంది. టెక్నాలజీ చేజిక్కిందని సంతోషించాలా? సైబర్ క్రైమ్ పల్లెల్ని వదలటం లేదని ఆందోళన చెందాలా? ఊరు ఊరంతా ఏకమై అధిక లాభాల ఆశతో అప్పు తెచ్చి సైబర్ క్రిమినల్స్కి అప్పచెప్పారు. ఆ నిధుల్లో పావలా వంతైనా ఊరికోసం ఖర్చు పెట్టాలనే ఆలోచన వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇప్పుడు వాపోతున్నారు. వాట్సాప్లో లింక్ పంపిస్తే ఏంటంటే ఇలా 500 కడితే 1,000 రూపీస్ ఇస్తారు, ఇంత 500 నుంచి 1 లక్ష వరకు కట్టుకోవచ్చు ఇందులో. మరి ఇందులో డీటెయిల్స్ ఏంటి, మరి ఎవరిని అప్రూవల్ కావాలంటే మేడం, ఒక సిమ్మ మేడం అని ఉంటారు, ఆమె వాట్సాప్లోనే చాటింగ్ చేస్తారు. అదర్వైజ్ కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు. వాట్సాప్ కాల్ చేస్తే కూడా కట్ చేస్తుంటారు. ఓన్లీ మెసేజ్, చాటింగ్ మెసేజే చేస్తుంటారు. ఆ మేడం ద్వారా మేము త్రూ అయ్యి, మరి ఏంటి మేడం మాకు ప్రూఫ్ ఏంటి అని నేను కూడా పర్సనల్గా చాటింగ్ చేశాను. చాటింగ్ చేస్తే నీకు 10 టైమ్స్ ఇస్తాను, అందులో డౌట్ ఏం లేదు, నాది ప్రూఫ్ అని చెప్పింది సార్.